ఉష్ణోగ్రతల తీవ్రతరం ఎక్కువగానే ఉంటుంది రాబోయే 2-3 రోజుల్లో అని చెప్తున్నారు. రోహిణి కార్త ప్రారంభం కాకముందే ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్పి వాతావరణ నిపుణులు కూడా సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లు, మంచి నీళ్లు అవి కూడా దగ్గర పెట్టుకుని డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలని చెప్తున్నారు. ఇక రాజమండ్రి నుంచి మా ప్రతినిధి రాజాబాబు, కర్నూలు నుంచి మా ప్రతినిధి సుంకన్న, నెల్లూరు నుంచి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా రాజాబాబుతో మాట్లాడదాం. రాజాబాబు, గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? ఉష్ణోగ్రతలు, ఎండ తీవ్రతకి సంబంధించి స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి? విజయ చంద్రిక, గోదావరి జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. ముఖ్యంగా రాజమండ్రికి సంబంధించి రాజమండ్రిలోనే ఇప్పటివరకు అత్యధిక ఉష్ణోగ్రత 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం ఈ రోజు కూడా వానుడు ఉగ్రరూపం చూపుతున్నాడు. ఎండల మండుతున్న నేపథ్యంలో ఈ రోజు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రిలోని నందంగనరాజు సెంటర్లో ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు, ఈ జంక్షన్ అంతా కూడా నిత్యము కూడా రద్దీగా ఉంటుంది. పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల నుంచి రాజమండ్రి వాసులు కూడా ఈ సెంటర్లో వాహనాల రాకపోకలు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఎండలు మండుతుండడం వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జనం ఎవరు కూడా బయటకు రావడానికి సాహసించట్లేదు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఉక్కపోతకు గురవుతున్నారు. ప్రస్తుతం వడగాల్పులు వేస్తున్నాయి, వేడిగాలులు కూడా వీయడం వల్ల ప్రజలు తల్లడిల్లుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఉక్కపోతతో ప్రజలు నరకయాతన అనిపిస్తున్నారు. స్కూల్ పిల్లలు కూడా స్కూల్ అయిన తర్వాత హాఫ్ డేస్ స్కూల్ జరుగుతున్నప్పటికీ కూడా ఇంటికి వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. వడగాల్పులు కూడా వీస్తున్నాయి, ప్రజలు నరకయాతన అనిపిస్తున్నారు. అంటే రాజమండ్రిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు అత్యధికంగా 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఎందుకంటే రాజమండ్రిలో గోదావరి తీరం ఉండడము, గోదావరిలో ఇసుక మేటల వేయడము, రాజమండ్రిలో ఎక్కడ చూసినా సరే సిమెంట్ రోడ్లు నిర్మాణం చేపట్టడం వల్ల తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మరోపక్క చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతమైతే కనుక రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, నరకయాతను అనుభవిస్తున్నారు. రాజమండ్రిలో అత్యధికంగా 44 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నప్పుడు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది విజయ చంద్రిక. రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. థ్యాంక్ యూ రాజాబాబు.